నిన్న పెంచినది కూడా ఒక గర్వంగా ఉంది. ఆ అమ్మాయికి నా సరిహద్దు తెలుసు కూడా. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. నీకు చాలా పెద్ద మనసు మాట్లాడుతున్నప్పుడు చాలా షాకింగ్ నేను సగటు మాట్లాడి కదా సంసారం ఉన్నాక సహనం ఉండాలి. ఆ అమ్మాయి మనసు కష్టపడే విధంగా ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఆ అమ్మాయి మీద ఉన్న ప్రేమతో తీసుకున్నదా లేక సానుభూతితో తీసుకున్నదా? తొందరగా పడి చెల్లుతుంది.
I'm the Hippies Fatella. I don't think this could be.
చేసుకోకుండా ఉన్నా సురక్షితంగాను మర్యాదను బతుకుంది. కానీ అదే ఓ ఆడదాన్ని మొగుడు పెట్టేశాడని లోకానికి తెలిసింది అనుకో. ఈ లోక పెట్టే పాటలోనే చూడు తట్టుకోలేవు తల్లి. అందుకే చెప్తున్నా లక్ష్మి, నీ పరిస్థితి అంతా తెలిసి వసంత్ పాపట్లంటారు ఒకరు జయంతి ముందుకొచ్చేసి నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటే అందులో తప్పే ఉంది. నువ్వే చెప్తాయి ఇట చూడమ్మా, అయినా బాగా ఎందుకని తిది నీ కథంటే అడిగినది కదా, ఆ ఋతుదేవుడు అని అంటా ఉన్నా నువ్వే కదా అంటే అడగమంది. అందుకే ఆడు అడిగాడు, ఆడేమన్నా సినిమాలో హీరో అనుకున్నావా? ఆడు సగటు మెరిసే కదా. అవునా కదా, నువ్వే చెప్పు లక్ష్మి. నువ్వు తిన్నగా వెళ్ళి వసతి బాబుని కలువు, జరిగిన విషయమంతా చెప్పు, లక్షణంగా పిలిచేసుకో. ఏంటి నీ చెప్పింది అర్థమైందా? ఆలోచించి చూడమ్మా. Yeah.
Thank you.
ఆయన నాతో చనువుగా మాట్లాడలేదు, మెలగలేదు. అలా ఒక నెల కలిసింది. ఒకరోజు నన్ను చూడటానికి ఊరు నుంచి నాన్నమ్మ వాళ్ళు వచ్చారు. ముందు స్నానం చేసి భోంచేయండి, తర్వాత అమ్మ కుటుంబం మాట్లాడుకుందాం. దాని అన్న మా అమ్మకు నా కాపుర గురించి చెప్పాం. ఏంటండి ఈ టైంలో సూట్ కేసు అట్లా తీసుకుని? Oh, my God.
ఇలా డోర్ కలిగించాలని పాట పాడుకోవాలి కానీ పెళ్లి తెచ్చుకోవాలనుకుంటున్నాను.
going to do. What is she going to do? I'll be watching her being good at this one. Don't worry about it. I'll see you in the lecture. Tell her what I did. He needs to visit this girl. మాట్లాడిన సైలెంట్ లేడీ నీతో ఇన్సేపు మాట్లాడింది ఏంటి విషయం? సతీష్ కుమార్ ఇచ్చి వివాహం జరిపించాలని విక్రమనామ సంవత్సరం శ్రావణ మాసం 16వ తారీఖు అయిన నేడు పెద్దలు నిశ్చయించడమైనది. వసంత్ కదా కనిపెట్టండి సార్. ఇక్కడ మేము ఇక్కడ అడ్డుకుంటున్నాం. ఓ అలాగా హరిణ్ కుమార్ మీ ఓనర్ గారు అమ్మాయిని ఏ పెళ్లి చేసుకుంటున్నారు సార్? మీరు ఆ రోజు టీవీలో చాలా బాగా మాట్లాడారు. దేవుడే మీ గురువు అని చెప్పారు చూడండి, రియలీ సూపర్. మీ వాయిస్ చాలా బాగుంటుంది, బ్రహ్మాండంగా పడతారు. నేను చెప్తాను అమ్మ గారి, నా పెళ్లికి మీ ప్రోగ్రామ్ ఎలా పెట్టించాలా అనుకుంటున్నారు. ఆ దేవుడి మనిద్దరం ఇలా కలిసేలా ఏర్పడించాడు. నా పెళ్లి పడతారా? ఆ తర్వాత ఆ రోజు ప్రోగ్రామ్ లో మీ హాబీస్ ఏమిటో, మీకు ఏమేమి ఇష్టం అని చెప్పలేదు సార్. చెప్పడానికి మేడం మీద ఇంత పెద్ద సింగర్ ఉన్నాడని చెప్పలేదే. నా ఫేవరెట్ సింగర్, నా పెళ్లి పాడి తీరాలి. మీరు పాడతాను? లేదు, మీకు కొన్నాళ్ళ నుంచి పాడటం లేదు. ఇలా చూడండి, మీరు పాడుంటే మీ అమ్మాయి చేసుకోవడం మానేస్తాను, పర్వాలేదా? మావయ్య, నేను ఇప్పుడే చెప్తున్నాను, శుభలేఖలో వీరి పేరు తప్పకుండా ఉండాలి. వారి వసంత్ పెరుగు పెద్ద అక్షరాలతో ప్రింట్ చేయాలి. పెద్ద సింగర్ అయ్యారు, నా పెళ్లి పాడకూడదు అనుకుంటున్నారు. ఏం చేస్తారో నాకు తెలియదు మావయ్య. ఎంత ఖర్చు అయినా సరే వీరి మీరు ఒప్పించాలి. నేను విడేస్తాను. మీరు సార్ పెళ్ళ కలుస్తున్నాం. ఓకే సార్, బాయ్ సార్. చేస్తున్నాం.
మించిపోలేదు, ఇప్పటికి మించిపోలేదు. నేటి కోసం ఇదంతా నా వల్ల జరిగింది. అకారణంగా నీ జీవితంగా అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. పెళ్లి కూతురు తండ్రి పేరు అనిస్తుంది.
పెళ్లి కుదిరి చర్యలు మైనర్ కావటం వల్ల ఒకే ఒక సంతకం మాత్రం తీసుకుంటే చాలు, వేరే ఏ ప్రాబ్లం లేదు. మీకు ఓకేనా? హే కుమార్, ఇది సంతోషమే. సంతోషమే. ఆ సంతకం మీద తాడి కట్టి ముందు చేయించుకుంటే మంచిది. ఈ సమయంలో పెళ్లి కుదిరి చర్యలు సంతకం పెడతాడా? ఏమిటి సంతకం పెడతారా? ఒకటి ఒకటి 108 సంతకాలు పెడతారు శ్రీరామ జయంలాగా. అదేమన్నా కందని కంటి పెళ్లి నుంచి చేస్తున్నాడా? ఇంతకు ముందే పెళ్లి విడాకులు తీసుకున్నా నుంచి చేస్తున్నాడు. త్యాగం చేస్తున్నాడు. దీన్ని త్యాగమానం కుమార్ లాభం మీకు లాభమే. పెళ్లి టికెట్ ఇంకా తీసుకోండి. అది అంతనే చేస్తావా? నీకు అనుమానం ఎక్కువ ఇది ఆనందం కదా. ఎంజాయ్ చేయలే. ఇంకా అమ్మాయిని పెళ్లి చేసుకుంటా ఉంటున్నారా? వాళ్ళు ఎవరి బాబు
బాధను డబ్బుతో బతకాలని ఎవడి మీద మగాడు సార్. నాకు చిన్న డౌట్ సార్, ఇద్దరు జాతకాలు చూసి రాశి కలిసింది, లగ్నం కలిసింది, అది కలిసింది, ఇది కలిసింది అని అంటారు, కానీ మనసులు కలిసాయా లేదని ఒక్కళ్ళు ఆలోచిస్తున్నారు సార్. పెళ్లి కొడుకు పిల్లలు చూపిస్తాం ఇంటికి తీసుకొచ్చి, స్వీట్లు హాట్లు ఇచ్చి అరగంటలో పెళ్లి చూపులు పూర్తి చేసి తర్వాత పెళ్లి చేస్తాను. ఆ చూపులకు మనుషులు కలుస్తలేమో కానీ మనసులు కలుస్తాయా? మనుషులు కలపకే పిడవకు తీసుకుంటున్నాను, ముక్కు మొహం తెలియని మన చేత తాళి కట్టిస్తాను. అదేమంటే వంశం గౌరవంతో కథలుతాను, కథలతో కాపురం చేయించడానికి జీవితం సినిమా కాదు సార్. ఎక్కువ మాత్రమే పెద్దల గురించి పెళ్లి చేస్తున్నాడు, చూడబట్టలేదా? ద్వేషిస్తున్నాడు, తాగబోతే కోపిష్టైనా, చిత్ర హింసలు పెట్టేవాడైనా, చేతకాని వాడైనా, ఎటువంటి వాడైనా కన్న వాళ్ళ కవరం వాడిని దృష్టిలో ఉంచుకొని చెట్టు కుటుంబానికి సమాజానికి భయపడి ఎవరితోనూ చెప్పుకోలేక లోపలి కుదిలిపోతున్నాస్తే ఏంటండి తప్పు? ఒకరినొకరు అర్థం చేసుకోవడం కోసం ప్రేమించుకునే వాళ్ళని పెళ్లి చేసుకునివ్వండి, దానివల్ల నిజమే నేను తగ్గిపోదే. ఆడపిల్లలు కన్న వాళ్ళు అడిగిందన్నా ఇప్పుడు ముఖ్యం కాదండి, మంచి భర్తం తేగలగడమే ముఖ్యం. ఫ్రెండ్ చేసిన తప్పు కారణంగా విడిపోతున్నామని తెలిసి కూడా తను ప్రేమించిన ఆడగారి జీవితాన్ని నాశనం కాకూడదని కోరుకున్నాడే వసంత్. అటువంటి వ్యక్తి దొరకాలంటే చాలా కష్టం. పిల్లని కోటీశ్వరుడికి ఇచ్చి కట్టబెట్టావు, లక్షాధికారికి ఇచ్చి కట్టబెట్టావని గొప్పలు చెప్పుకుంటున్నారు, కానీ మంచివాడా కాదని ఒక్కళ్ళు ఆలోచిస్తున్నారా? లేదు, ఎందుకో చెప్పనా, బిడ్డ క్షేమం కన్నా మీకు అంతస్తులు ఎక్కువ. అంతేగాని మంచివాడు తన అలాంటి పక్షికి నా కూతురి కట్టబెట్టమంటావా? నేను అదే సార్, ఆ రోజు అడిగారే నా దిగి చాదని సార్. మీరు చూడలేదని చూడండి, బ్రాహ్మణి అయితే బ్రాహ్మణి, మీరు కాపు అయితే కాపుని, హిందూ అయితే హిందూని, ముస్లిం అయితే ముస్లిం, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ సార్. మీదే జాతి అదే జాతి సార్ నాది, ఎందుకంటే నాది అనాథ జాతి సార్. జాతి లేని జాతి, ఉన్నతమైన జాతి, ఉన్నతమైన జాతి. వస్తాం సార్, పిలుస్తాం. Thank you.